వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున ఓ ఇంట్లోకి చొరబడి పెద్ద మొత్తంలో నగదు నగలు కాజేశారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న కమలాకర్ రావు నర్సంపేట పట్టణంలో నివాసముంటున్నారు. పని మీద కమలాకర్ హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు బీరువాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న ఇంట్లో 10,50,000 నగదు, 10 తులాల బంగారం, 2 కిలోల వెండి ఎత్తుకెళ్లినట్లు కమలాకర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను స్కూల్ ఫీజులు తీసుకొచ్చి అలా పెడుతుంటా రోజు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున ఓ ఇంట్లోకి చొరబడి పెద్ద మొత్తంలో నగదు నగలు కాజేశారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న కమలాకర్ రావు నర్సంపేట పట్టణంలో నివాసముంటున్నారు. పని మీద కమలాకర్ హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో ఉన్న 10,50,000 నగదు, 10 తులాల బంగారం, 2 కిలోల వెండి ఎత్తుకెళ్లినట్లు కమలాకర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి బస్టాండ్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్గో బస్సుల్లో గంజాయి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి చెకింగ్ చేసినట్లు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు.